వెల్కమ్ టు షాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. బై దర్ ప్రేయర్ ఫర్ ద ఫ్యూచర్ ఐ విల్ లీడ్ దెమ్. యిర్మీయా గ్రంథం 31:9. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి ఆశీర్వాదం ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నిత్యము చేయి విడివక నడిపించు దేవుని మాట ఇది. ఆయన నడిపింపు మనకు ఆశీర్వాదకరం. శాంతికరమైన జలముల యొద్ద నీతి మార్గములలో కాపరిగా ఆయన మనల్ని నడిపించేవాడు. చాలాసార్లు మనకు తెలియని మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అది నిజంగా కొంచెం భయమే. ఎలా ఉంటుందో మార్గం మనకు తెలియదు, ఏ పరిస్థితులు ఎదుర్కోవాలో తెలియదు. కానీ నీ విశ్వాసము చొప్పున ఆయన సన్నిధి నీతో ఉన్నాడు అని నువ్వు గమనించగలవు. నీవు ఒంటరి వాడవు కాదని, విడివని ఎడబాయని దేవుని సన్నిధి నీతో ఉన్నదని అనుభవపూర్వకముగా మనం తెలుసుకోగలం. ఆ మార్గము ఎలాంటిదైనా సరే, ఎన్ని భయాలు అక్కడ ఉన్నాయైనా సరే, దావీదు వలె ప్రార్థన చేయటం నేర్చుకోవాలి మనం. దావీదు అంటాడు, ఆయన యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును అంటున్నాడు. ఈ సాక్ష్యం మనకు మార్గదర్శకం. నీ మార్గాన్ని చూసి దాని గురించిన ఆలోచనల చేత నువ్వు కలవరపడద్దు. ధైర్యము తెచ్చుకో. నీ విశ్వాసములో బలహీన పడకు. నిత్యుడైన తండ్రి, నిన్ను ప్రేమించి దేవుడు నీతో పాటు ఉన్నాడు. ప్రార్థన చేయి, ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయము నా యొద్దకు రాదు, నీవు నాకు తోడై ఉండు అని దావీదు సాక్ష్యం మననం చేసుకో. నీ పరిస్థితులు ఏవైనా, నువ్వెవరివైనా, ఆయన విడువని ఎడబాయిని దేవుడు. ఆయన సన్నిధి నిత్యము నీతో ఉంటుందని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. భయం కలిగితే దావీదు వల్లే ప్రార్థించు. నీకు కలిగిన ప్రతి భయం వాటి నుండి విడుదల కలిగిస్తాడు ఆయన. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, భయపడద్దు. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అని లేఖనము ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని లోకము వైపు తిప్పొద్దు, ఆకర్షణల వైపు ఉండనీయొద్దు. నిత్యుడైన తండ్రి వైపు నీ హృదయాన్ని త్రిప్పు. నీవు ప్రార్థన చేస్తుండగానే నిన్ను నడిపించే దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. ఇంత గొప్ప దేవుడు నిన్ను విడిపిస్తానని ఖచ్చితంగా నీకు వాగ్దానము చేస్తున్నప్పుడు ఇంకా దిగులు పడతావా? ధైర్యము తెచ్చుకో. నిబ్బరము కలిగి ఆయన వైపు చూడటానికి ఇష్టపడు. ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఈ దినం ఒక నూతనమైన అవకాశం అనే జీవితంలో నువ్వు ప్రార్థించటానికి, ఆయనను ఆశ్రయించటానికి, ఆయన తెరిచిన నూతన ద్వారాలలో ప్రయాణించి ప్రతి దీవెన స్వతంత్రించుకోలాగిన సిద్ధపడి ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మయేసయ్య, స్తోత్రాలు, వందనాలు. విడువని ఎడబాయనని ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు.
నిన్నాయాసపరిచే మార్గము మాలో ఉన్నప్పటికీ, అలాంటి బ్రతుకులు మావైనప్పటికీ, మమ్మలను క్షమించి నీ కృపలో ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నారు. నిన్ను ఆశ్రయిస్తూ ఉంటుండగా, నిన్ను ప్రార్థన చేస్తూ ఉంటుండగా మమ్మల్ని నడిపించు దేవా, ఇదిగో మా చేతులు నీకు అప్పగిస్తూ ఉన్నా. మా కొరకు సిద్ధపరిచిన మార్గాల్లో మీరు నడిపించి మమ్మలను బలపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామం అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.